హలో సార్. సార్ ఇప్పుడు ఇంప్లాంట్స్ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది పెట్టుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? కృత్రిమ దంతాల మీద ఆధారపడే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు పళ్ళు ఊడిపోయినాయి అంటే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడం గురించి చాలా ఇబ్బందిగా ఉండేది. కొంతమంది తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకునేవాళ్ళు, కొంతమంది పక్క పళ్ళ సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జింగ్ విధానం పెట్టుకునేవాళ్ళు, లేకపోతే రకరకాల సమస్యలతో ఇవి సరిగ్గా నోట్లో అమరలేదనో, లేదా నమిలి తినలేకపోతున్నామనో, లేకపోతే పక్క పళ్ళను షేప్ చేశారు కాబట్టి అవి జిల్లుమల్లు అవుతున్నాయనో, తినది ఇరుక్కుపోతున్నాయనో, ఇట్లా రకరకాల కంప్లైంట్లు చెప్పేవాళ్ళు. సో చాలామంది వాదన ఏంటి, ఏమంటే పోయిన చోట పళ్ళను పెట్టమంటే పక్క పళ్ళను అరగదిస్తున్నారు కదండి, పక్క పళ్ళని షేప్ చేస్తున్నారు కదా అనే వాదన అందరూ చెప్పేవాళ్ళు. ఆ స్థానంలో ఇప్పుడు ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఏదైతే పరతరంటల్లో మేము చెబుతూ ఉన్నాము, దీని ద్వారా చాలా సులభంగా ఏ రోజైతే పన్ను తీసేస్తామో, ఏ రోజైతే పన్ను ఊడిపోతుందో, అదే రోజు లోపల రూట్ ఫామ్ లాంటిది ఫిక్స్ చేసుకుని మరుసటి రోజుకంతా ఫిక్స్డ్గా ఉండే కృత్రిమ దంతాన్ని అమర్చుకోవడం సాధ్యము అని చెబుతున్నాం. దీంతో చాలా సులభంగా ఎవరైనా కూడా ఈ ఫిక్స్డ్ దంతాలని న్యాచురల్గా ఉండేలాగా పెట్టుకోవచ్చు. వదులుగా ఉండే పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ దంతాలను మరుసటి రోజుకంతా అమర్చుకోవచ్చు, లేదా పిపి పళ్ళు విరిగి ఉంటే అవి అరిగిపోవడమో విరిగిపోవడమో ఉంటే వాటిని తీసేస్తే వెంటనే అక్కడ పన్ను పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఏ సందర్భంలో అయినా సరే న్యాచురల్ పళ్ళు తీసేయాల్సినప్పుడు, లేదా న్యాచురల్ పళ్ళు ఊడిపోయినప్పుడు ఫిక్స్డ్ దంతాలను పెట్టుకునే పరిస్థితిని ఈరోజు చాలా సులభతరం చేయడం ఆధునిక పద్ధతిలో ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పెట్టుకోవడంతో ప్రతి ఒక్కరికి కూడా కంఫర్ట్ వస్తుంది, న్యాచురల్గా ఉంటాయి. ఓకే సార్, ఒక కాల్ సిద్ధంగా ఉన్నా చూద్దాం. హైదరాబాద్ నుంచి వెంకటకృష్ణ గారు, హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి వెంకటకృష్ణ గారు, ఏమిటి సమస్య? మేడం అదే యాక్చువల్ గా అయితే నాకు ఈ దాడ సైడ్ లో దంతం కొంచెం విరిగిపోయింది మేడం, అంటే ఈ తుప్పల్లో అయిపోయి అయిపోయింది. ఓకే, హలో చెప్పండి సార్. అది యాక్చువల్ గా హాస్పిటల్లోకి వెళ్తే రూట్ కెనాల్ చేయాలి, తర్వాత దానిపైన క్యాప్ వేయాలి అన్నారు. ఓకే, అంటే అది ఎలా సార్, అది దానికి కాస్ట్ 3500 చెప్తున్నారు. చాలా సందర్భాల్లో అండి, ఇప్పుడు ఎక్కడైతే పంటిలో ఇన్ఫెక్షన్ ఉందో, ఇన్ఫెక్షన్ తీసేసి పన్ను తీయనవసరం లేకుండా కాపాడుకోవడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. విరిగిన పన్నుని నమిలి తినడానికి వీలుగా ఉన్న వరకు ఉండడానికి, కొంతమందికి పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొంత పళ్ళు పళ్ళు విరిగిపోయి ఉంటాయి. సాధారణంగా మన దేశంలో వరకు కూడా, మన సమాజంలో 45 సంవత్సరాలు దాటిన చాలామందికి సగానికి పైన పళ్ళు అరిగిపోయిన సందర్భాలు చూస్తూ ఉంటాం. మరియు గ్రామీణ ప్రాంతాల్లోనే, టౌన్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. దీనిపైన అవగాహన లేని వాళ్ళు మరింతగా తొందరగా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఫ్లోరోసిస్ వల్ల కానీ, మరో కారణ పిప్పి పళ్ళ వల్ల కానీ తొందరగా పళ్ళు పగిలిపోవడమో విరిగిపోవడమో లేకపోతే సగానికి పోవడమో జరుగుతుంది. అన్ని సందర్భాల్లో కూడా పంటి మీద డాక్టర్ గారు తొడుగులు వేసుకోమని చెప్పి సలహా ఇస్తాడు. ఇవి చేసుకుంటే హాయిగా నమిలి తింటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక ఖర్చు అంటారా, చాలాసార్లు ఖర్చు అన్నది మీ ఎంతైతే నిర్లక్ష్యం చేశారో దానికి ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప డెంటిస్ట్ని కలవట్లేదు. అలా కాకుండా సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్సలు చేయించుకుంటే చిన్న చిన్న చికిత్సల ద్వారానే మా పళ్ళు బాగు చేసుకోవచ్చు. లేటుగా అయిపోయి నిర్లక్ష్యం చేసే కొద్దీ కూడాను చికిత్స పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. ఓకే ఓకే సార్, నెక్స్ట్ కాల్లో చూద్దాం. ఆదిలాబాద్ నుంచి రాజారావు గారు, హలో. చెప్పండి మేడం. చెప్పండి రాజారావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు పైన దౌడ పనులు మొత్తం ఊడ్చిపోయాను సార్, ఈ ముందు పనులు మాత్రమే ఉన్నాయి. ఓకే సార్, ఇది పెట్టించుకోవడానికి ఏ ఖర్చు అవుతుంది సార్? అంటే మెయిన్ అడ్రస్, హాస్పిటల్ అడ్రస్ కూడా చెప్పండి సార్. ఆదిలాబాద్ అంటున్నారు కదా, ఇప్పుడు పార్త డెంటల్ తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో, జిల్లా కేంద్రంలో కూడా ఉంది. ఆదిలాబాద్లో కూడా, నిర్మల్లో ఉంది, మంచిర్యాలలో కూడా పార్త డెంటల్ ఉంది. మీరు మీకు దగ్గరగా ఉన్న పార్త డెంటల్ అడ్రస్ తెలుసుకోవాలంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబరు, 4142000 నెంబర్ కనిపిస్తూ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న పార్త డెంటల్ అడ్రస్ మీకు పంపుతారు. ఇక రెండవ విషయానికి వస్తే, చాలామందిలో మనం చూస్తుంటాం ముందు 4 పళ్ళు 6 పళ్ళు బాగున్నాయండి, అసలు దవడ పళ్ళు లేవండి, మరి ఎలా నమిలి తింటారండి, లేదండి ఏదో 1-2 పళ్ళతో మేనేజ్ చేస్తున్నాను అని అంటారు. 32 పళ్ళతో చేయాల్సిన పనిని 1-2 పళ్ళతో నమిలి తినడం సాధ్యమా? అలా నమిలి తింటే ఏ మేరకు మీకు నమిలే శక్తి ఉన్నట్టు, ఏ మేరకు మీరు తింటున్న ఆహారాన్ని మీరు అరిగించుకోగలుగుతున్నట్టు, దాని ద్వారా ఎంతగా మీరు పోషకాన్ని శరీరానికి పొందుతున్నట్టు,
ఇవేవి సాధ్యం కాదు. నమిలే శక్తి ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. తిన్నది అరుగుతుంది, అరిగించుకునే శక్తి కూడా వస్తుంది. అలా కాకుండా ఏమాత్రం పట్టించుకోకుండా పళ్ళు అరాకురా పళ్ళతో నమిలి తింటున్నారనే భ్రమతో అలాగే మింగితే అసలు అది మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నప్పటికీ, డాక్టర్ చెప్పిన పద్ధతుల్లో ఆహారం తీసుకున్నప్పటికీ కూడా అవి మీ వంట పట్టే అవకాశం లేదు. కాబట్టి వెంటనే ఆ దవడ పళ్ళను పెట్టించుకోండి, బాగా నమిలి తినే ఏర్పాట్లు చేయండి. ఇంత ముందులాగా కాదు, పళ్ళు పెట్టడం అంటే చాలా కష్టం అండి, అయ్యో మీకు పెట్టగలుగుతాం మీకు పెట్టలేము, మీకు అటువంటి టెక్నాలజీ వాడచ్చు వాడలేము అట్లాంటివి ఏమీ లేవండి. ఎవరికైనా సరే షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఇంకోటి ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా ఎవరికైనా సరే ఈ ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళను అమర్చుకొని చక్కగా నమిలి తినే అవకాశం, ఒకరికి కూడా కంఫర్ట్ వస్తుంది, నేచురల్గా ఉంటాయి. ఓకే సార్, ఒక కాల్ సిద్ధంగా ఉన్నా చూద్దాం. హైదరాబాద్ నుంచి వెంకటకృష్ణ గారు, హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి వెంకటకృష్ణ గారు, ఏమిటి సమస్య? మేడం అంటే యాక్చువల్గా అయితే నాకు ఈ దాడు సైడ్లో దంతం కొంచెం విరిగిపోయింది మేడం, అంటే ఈ కుప్పల్లా అయిపోయి ఆగిపోయింది. ఓకే, హలో చెప్పండి. అది యాక్చువల్ గా హాస్పిటల్లోకి వెళ్తే రూట్ కెనాల్ చేయాలి, తర్వాత దానిపైన క్యాప్ వేయాలి అన్నారు. ఓకే, అంటే అది ఇలా సార్, అది దానికి కాస్ట్ 3,500 చెప్తున్నారు. చాలా సందర్భాల్లో అండి, ఇప్పుడు ఎక్కడైతే పంటిలో ఇన్ఫెక్షన్ ఉందో ఇన్ఫెక్షన్ తీసేసి పన్ను తీయనవసరం లేకుండా కాపాడుకోవడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. విరిగిన పనుని నమిలి తినడానికి వీలుగా ఉండే వరకు ఉండడానికి కొంతమందికి పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొంత పళ్ళు విరిగిపోయి ఉంటాయి. సాధారణంగా మన దేశంలో వరకు కూడా, మన సమాజంలో 45 సంవత్సరాలు దాటిన చాలామందికి సగానికి పైన పళ్ళు అరిగిపోయిన సందర్భాలు చూస్తూ ఉంటాం. మరియు గ్రామీణ ప్రాంతాల్లోనే, టౌన్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. దీనిపైన అవగాహన లేని వాళ్ళు మరింతగా తొందరగా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఫ్లోరోసిస్ వల్ల కానీ, మరో కారణ పిప్పి పళ్ళ వల్ల కానీ తొందరగా పళ్ళు పగిలిపోవడమో విరిగిపోవడమో లేకపోతే సగానికి పోవడమో జరుగుతూ ఉంటాయి. అన్ని సందర్భాల్లో కూడా పంటి మీద డాక్టర్ గారు తొడుగులు వేసుకోమని సలహా ఇస్తాడు. ఇవి చేసుకుంటే హాయిగా నమిలి తింటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక ఖర్చు అంటారా, చాలాసార్లు ఖర్చు అన్నది మీ ఎంతైతే నిర్లక్ష్యం చేశారో దానికి ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప డెంటిస్ట్ని కలవట్లేదు. అలా కాకుండా సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్సలు చేయించుకుంటే చిన్న చిన్న చికిత్సల ద్వారానే మా పళ్ళు బాగు చేసుకోవచ్చు. లేటుగా అయిపోయి నిర్లక్ష్యం చేసే కొద్దీ కూడాను చికిత్స పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. ఓకే ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఆదిలాబాద్ నుంచి రాజారావు గారు, హలో. చెప్పండి మేడం. చెప్పండి రాజారావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు పైన దౌడ పనులు మొత్తం ఊడ్చిపోయాను సార్, ఈ ముందు పనులు మాత్రమే ఉన్నాయి. ఓకే సార్, ఇది పెట్టించుకోవడానికి ఏ ఖర్చు అవుతుంది సార్? అంటే మెయిన్ అడ్రస్ హాస్పిటల్ అడ్రస్ కూడా చెప్పండి సార్. ఆదిలాబాద్ అంటున్నారు కదా, ఇప్పుడు పార్థా డెంటల్ తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో, జిల్లా కేంద్రంలో కూడా ఉంది. ఆదిలాబాద్లో కూడా నిర్మల్లో ఉంది, మంచిర్యాలలో కూడా పార్థా డెంటల్ ఉంది. మీరు మీకు దగ్గరగా ఉన్న పార్థా డెంటల్ అడ్రస్ తెలుసుకోవాలంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబరు, 4142000 నెంబర్ కనిపిస్తూ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న పార్థా డెంటల్ అడ్రస్ మీకు పంపుతారు. ఇక రెండవ విషయానికి వస్తే చాలామందిలో మనం చూస్తుంటాం, ముందు 4 పళ్ళు 6 పళ్ళు బాగున్నాయండి, అసలు దవడ పళ్ళు లేవండి, మరి ఎలా నమిలి తింటారండి, లేదండి ఏదో 1-2 పళ్ళతో మేనేజ్ చేస్తున్నాను అని అంటారు. 32 పళ్ళతో చేయాల్సిన పనిని 1-2 పళ్ళతో నమిలి తినడం సాధ్యమా? అలా నమిలి తింటే ఏ మేరకు మీకు నమిలే శక్తి ఉన్నట్టు, ఏ మేరకు మీరు తింటున్న ఆహారాన్ని మీరు అరిగించుకోగలుగుతున్నట్టు, దాని ద్వారా ఎంత మీరు పోషకాన్ని శరీరానికి పొందుతున్నట్టు, ఇవేవి సాధ్యం కాదు. నమిలే శక్తి ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. తిన్నది అరుగుతుంది, అరిగించుకునే శక్తి కూడా వస్తుంది. అలా కాకుండా ఏమాత్రం పట్టించుకోకుండా పళ్ళు అరాకురా పళ్ళతో నమిలి తింటున్నారనే భ్రమతో అలాగే మింగితే అసలు అది మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నప్పటికీ, డాక్టర్ చెప్పిన పద్ధతుల్లో ఆహారం తీసుకున్నప్పటికీ కూడా అవి మీ వంట పట్టే అవకాశం లేదు. కాబట్టి వెంటనే ఆ దవడ పళ్ళను పెట్టించుకోండి, బాగా నమిలి తినే ఏర్పాట్లు చేయండి. ఇంత ముందులాగా కాదు, పళ్ళు పెట్టడం అంటే చాలా కష్టం అండి, అయ్యో మీకు పెట్టగలుగుతాం మీకు పెట్టలేము, మీకు అటువంటి టెక్నాలజీ వాడచ్చు వాడలేము అట్లాంటివి ఏమీ లేవండి. ఎవరికైనా సరే షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఇంకోటి ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా ఎవరికైనా సరే ఈ ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళను అమర్చుకొని చక్కగా నమిలి తినే అవకాశం ఉంది. డోంట్ వరీ.
ఓకే అండి. నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం, వరంగల్ నుంచి నిర్మల గారు. హలో హలో నిర్మల గారు. రైట్ సార్. సార్ ఇప్పుడు కొంతమందికి పళ్ళు వదిలైపోతూ ఉంటాయి కదా, సో అలా వదిలైపోయిన పళ్ళన్నింటినీ తీసేసి మనం ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోవాల్సి వస్తుందా, లేదంటే వాటిని స్టిఫ్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? పళ్ళు కదులుతూ ఉంది అంటే కదులుతున్న ప్రతి కదులుతుంది అని చెప్పంగానే డాక్టర్ పళ్ళు పీకేయండి, అది అలా చేయరు. దాంట్లో రకరకాలుగా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే పళ్ళు వదులవుతున్నాయంటే వాటిని గట్టి చేసుకోవడానికి తగ్గ చికిత్సలు ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. ప్రత్యేకమైన చిగుర్లకు సంబంధించిన చికిత్సల ద్వారా పళ్ళను కొంత గట్టి చేసుకోవచ్చు. తప్పని పరిస్థితులు అయితే ఏవైతే చేత్తో పెట్టి అట్లా ఊగుతున్నాయి అనుకోండి, దాన్ని ఏ డాక్టర్ మాత్రం ఏమీ చేయలేరు, దాన్ని తీసేసి వేరే పళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏంటి, ఆ పళ్ళు తీసేస్తే మళ్ళీ పళ్ళు పెట్టుకోవాలంటే నెల రోజులు రెండు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేది. అది ఆ గాయం మానిపోవాలండి, మానిన తర్వాత మళ్ళీ గట్టిపడిన తర్వాత రండి, తర్వాత ఫిక్స్డ్ దంతం పెడతాము ఇట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏ రోజైతే పన్ను తీసేస్తామో అదే రోజు ఇంప్లాంట్ లాంటిది ఫిక్స్ చేసుకొని మరుసటి రోజుకంతా కూడా ఫిక్స్డ్ దంతాలు ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి టెక్నాలజీ ఈరోజు పార్త రెంటల్లో మీకు అందుబాటులోకి తెచ్చాము. ఓకే సార్, నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం. శ్రీనివాస్ గారు శ్రీకాకుళం నుంచి. హలో హలో మేడం, చెప్పండి సార్. మీ ప్రాబ్లం చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి చెప్పండి మీ సమస్య ఏమిటి? సార్ నాకు ఒక అన్న పుట్టింది, అది ఆల్మోస్ట్ డెత్ లోపలికి వెళ్ళింది అన్న దంతం లోపల. అంటే ఒక్కసారి భోజనం చేసినా మన ఏది ఆహారం లోపలన్నా చాలా పెయిన్ వస్తుంది. ఆల్రెడీ ఒకసారి కన్సల్ట్ చేశాను డాక్టర్ని. డాక్టర్ ఏమన్నారు అంటే రూట్ కెనాల్ చేయాలన్నా. నాకు టైం కుదరక మ్యారేజ్ వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు చేసుకోవచ్చా, దానివల్ల ఎఫెక్ట్ ఏమంటుంది? ఏం లేదండి, ఇప్పటికీ నిర్లక్ష్యం చేశారు బాగా. ఇంకన్నా లేట్ చేయడం ఎందుకు, వెంటనే చేయించుకోండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శ్రీకాకుళంలో కూడా పార్త డెంటల్ ఉంది. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 నెంబర్కి ఫోన్ చేస్తే శ్రీకాకుళంలో కానీ వైజాగ్లో కానీ పార్త డెంటల్ ఎక్కడ ఉంది అని మీకు మెసేజ్ పంపిస్తారు అడ్రస్ని. అక్కడికి వెళ్ళి మా డాక్టర్ని కలిసి మీ సమస్య చెప్పండి. రూట్ కెనాల్ అవసరం ఉంటే వెంటనే రూట్ కెనాల్ చేసుకోవచ్చు, ఎటువంటి నొప్పి లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. అనంతపురం నుంచి భాష గారు. హలో హలో మేడం. సార్ చెప్పండి. మేడం ముందర ఫోన్లో లూజ్ అయ్యి 11 కూడిపోతున్నాయి మేడం. మీ వయసు ఎంతండి భాష గారు? మా వయసు 35 ఉంటుంది మేడం. 35 సంవత్సరాల్లోనే పళ్ళు కదిలిపోయి పడిపోతున్నాయంటే డెఫినెట్గా ఏదో చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉందండి. అటువంటి సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. సో ఈ కంగారు పడకండి, ఆ చిగుర్లకు సంబంధించిన జబ్బు నయం చేస్తే కనీసం పోయిన పళ్ళు కాకుండా మిగిలిన పళ్ళు అయినా సరే గట్టిపడే అవకాశం ఉంది. అనంతపూర్లో సప్తగిరి సర్కిల్లో పార్త రెంటలు ఉంది, అలాగే హిందూపూర్లో కూడా పార్త రెంటలు ఉంది. అనంతపూర్ జిల్లాలో మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి, ఆ పళ్ళను గట్టి చేయమని అడగండి. ఓకే, ఆ డెఫినెట్గా వీలైనంతవరకు ఆ పళ్ళను గట్టి చేస్తారు. పోయిన చోట ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ఉంది, దాన్ని వాడి డెఫినెట్గా మీరు చికిత్స చేయించుకునే అవకాశం ఉంది. సరే మరో కాల సిద్ధంగా ఉన్నా చూద్దాం సార్. మణుగూరు నుంచి వేణుగోపాల్ గారు. హలో మేడం చెప్పండి సార్. ఏమిటి సమస్య? ఎక్కడి నుంచి అండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అండి. చెప్పండి సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అండి, అంటే పాత ఖమ్మం జిల్లా అండి. అలాగే సార్, అలా చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఈ ముందు పళ్ళు కూర పళ్ళు ఉంటాయి కదా? అవును సార్. ఆ కూర పళ్ళకి పైన చిగురులు ఉంటాయి, ఆ చిగురు మొత్తం పెరిగిపోయిందండి ఒక 5 సంవత్సరాల క్రితమే. అందులో నుంచి చీమ వస్తుందండి కూర పళ్ళ నుంచి. ఓకే, అయితే నేను కొత్తగూడెంలో హాస్పిటల్ తెలిసి వాళ్ళు హ్యామర్తో కుట్టు చూసి గట్టిగానే ఉంది, ఇప్పుడు ఏం అవసరం లేదండి అని చెప్పేసి మెడిసిన్ రాసిచ్చారు, సింతోఫార్మ్ మెడిసిన్. అవి వాడినప్పుడు బాగానే ఉంటుంది, ఆ నొప్పులు వచ్చినప్పుడు మాత్రం భరించలేని నొప్పి, అసలు సూసైడ్ చేసుకోవాలా అన్నంత నొప్పి ఉంటుందండి. అది చిగురు తీసి దవడ చిగురు తీసి అది తీయాలి అది అని అన్నారు, దానికి ఎంత ఖర్చు అయితే ఎప్పుడు కావాలి తెలుసుకుందామని. లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది సార్, ఒకసారి ఎముకలో గడ్డలు ఉండడం కానీ లేకపోతే చిగురు పైన లోపల పంటి పైన ఈ లోపల ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ వీటి వల్ల ఇలా చీము గారడము, లోపల విపరీతమైన నొప్పి బాధ లాంటివి ఉంటాయండి.
సో దానికి సపరేట్గా ఈ దవడ ఎముకలకు సంబంధించిన ఎక్స్రే తీస్తారు, ఓపీజీ అంటారు. ఆ ఎక్స్రే తీసి లోపల గడ్డలు ఏమన్నా ఉన్నాయో కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఊరికే బయటికి చూస్తే అన్నీ బాగున్నట్టుగానే అనిపిస్తాయి. సో మీకు దగ్గరగా అంటే ఖమ్మంలో పార్థడెంటల్ ఉందండి. ఖమ్మం ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, కానీ మీకు దగ్గరగా ఖమ్మం ఉంటుంది అనుకుంటాను. ఖమ్మంకి వెళ్ళి అక్కడ అన్ని రకాల కొత్త టెక్నాలజీలు ఉన్నాయి. ఈ ఓపీజీ లాంటివి, ఆర్విజీ అని కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా పార్థడెంటల్లో అక్కడ అందుబాటులో ఉన్నాయి. వెళ్తే ఎక్స్రే తీయించి ఎముకకు సంబంధించిన ఎక్స్రే తీసి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా ఎముకకు సంబంధించిన గడ్డలు ఏమైనా ఉన్నాయని క్రాస్ వెరిఫై చేసుకుంటే బెటర్ అండి మీరు. ఓకే రైట్ సార్, ఇప్పుడు మీ పార్థడెంటల్లోని 1 రూపీ స్కీమ్ అనేది నడుస్తుంది, అది ఎంతవరకు పేషెంట్స్కి యూజ్ అవుతుంది? సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలామందికి ఏమంటే ఇప్పుడు ఇంతమంది మనం పేషెంట్లు మనకు కాల్ చేశారు, వీళ్ళందరూ కూడా అందరికీ కూడా మంచి చికిత్స చేసుకోవాలనుకుంటుంది. పళ్ళు లేని వాళ్ళకి మంచి పళ్ళు పెట్టుకోవాలి, అడ్వాన్స్డ్ ఇంప్లాంటాలజీ పెట్టుకోవాలని, లేదా చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఉంటే మంచి స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలని, లేదా పిపి పళ్ళు ఉంటే లేదా దానికి మంచి రూట్ కెనాల్ చేసుకోవాలి, మంచి క్యాప్ పెట్టుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కాకపోతే ఎందుకు ఇంతమంది చికిత్స చేయించుకోలేరు అంటే, ఒక్కసారిగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. జోబులో 5,000 రూపాయలు ఉంటే 5,000 రూపాయలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటారు, 2,000 రూపాయలుంటే 2,000 రూపాయలకు సంబంధించిన చికిత్స చేయించుకోవడం సాధ్యమైంది ఇప్పుడు. సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని బజాజ్ ఫిన్సర్ వాళ్ళు పార్థడెంటల్తో కలిసి చేస్తున్నటువంటి ప్రయోగాత్మక కార్యక్రమం ఇది. ఇదేమిటి, ఉదాహరణ ఎవరికైనా సరే పంటి జబ్బులు ఉంటాయి, ఇంట్లో అందరికీ ఉంటాయి. సహజంగా ఇప్పుడు 80-90% మందికి ఏదో రకమైన పంటికి సంబంధించిన జబ్బులు ఉంటాయి, వాటిని నయం చేసుకోవాల్సి వస్తుంది. ఒకే పెద్ద సమస్య, ఒకేసారి డబ్బులు దానికి పే చేయలేకపోవడమే సమస్య. ఎవరికైనా జబ్బులు ఉంటే ఇంటిల్లిపాది అందరూ కూడాను ఇప్పుడు కేవలం 1 రూపాయి పే చేయడం ద్వారా దంత వైద్యాన్ని పొందవచ్చు. అంటే ఇంటిల్లిపాది కూడా 1,50,000 రూపాయల వరకు కూడా దంత వైద్యాన్ని 1 రూపాయి చెల్లించి తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్కి అయ్యే ఫీజును 8 నెలల్లో పే చేయొచ్చు. అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకొని వెంటనే డబ్బులు పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. 8 నెలల కాలంలో 8 నెలల ఈఎంఐల్లో ఇది చెల్లించుకోవచ్చు అనే ఒక ప్రత్యేక ప్రతిపాదనతో బజాజ్ ఫిన్సర్ వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ ఇది. ఇది కేవలం పార్థడెంటల్లో మాత్రమే ఉంది, భారతదేశంలో ఏ ఒక్క దంత వైద్యశాలలో కూడా లేదండి ఇది. సో ఇంకా ఫెసిలిటీ తొందరగా జరగాలి. మామూలుగా ఏంటి, ఈ ఫెసిలిటీ 1 రోజు 2 రోజులు టైం తీసుకుంటారు వాళ్ళు అన్నీ నోట్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని. అలా వెంటనే జరగాలంటే కూడా ఎవరికైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో, ఏ బ్యాంకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నా, లేకపోతే ఈఎంఐ కార్డ్స్ అని ఉంటాయి, ఆ ఈఎంఐ కార్డు ఉన్నా, లేదా ఇంతకుముందు ఎప్పుడన్నా బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించిన ఓల్డ్ కస్టమర్లు అయ్యిగా ఉండి ఈఎంఐలు అంటే టీవీలు కొన్నప్పుడు కానీ, ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు, వాషింగ్ మిషన్లు కొన్నప్పుడు దాన్ని వాడుకొని ఉంటే వాళ్ళకి కేవలం 5 నిమిషాల్లో ఈ రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే కేవలం పార్థడెంటల్కి వచ్చి, ఈ పార్థడెంటల్ 73 క్లినిక్ల్లో అంటే హైదరాబాద్లో పార్థడెంటల్కు 25 క్లినిక్లు ఉన్నాయి, బెంగళూరులో 10 క్లినిక్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థడెంటల్ ఉంది, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్థడెంటల్ ఉంది. వీటిలన్నింటిలో కూడా ఈ 73 క్లినిక్ల్లో కూడాను ఈ విధమైన 1 రూపాయి స్కీమ్ అన్నది 1 రూపాయి చెల్లించి చికిత్స చేయించుకొని 8 నెలల్లో డబ్బులు పే చేయించుకోవచ్చు తర్వాత అనే స్కీమ్ని రన్ చేస్తూ ఉన్నారు బజాజ్ ఫిన్సర్ వాళ్ళు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఏలూరు నుంచి రవి గారు, హలో. మేడం చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి. రవి గారు, మేము ఏలూరు నుండి ఫోన్ చేస్తున్నాం. మా పాపకి 8 నెలల్లో పళ్ళు ఉన్నాయండి. చెప్పండి చెప్పండి. అది పళ్ళు ఉన్నాయండి మా పాపకి 8 నెలల్లో. ఓకే, ఎదటి పళ్ళు ఇంకా రావట్లేదు సార్. వయసు ఎంత పాపకి? 7 ఇయర్స్ అండి. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు 7 ఇయర్స్ టైంలో పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు రావాలి, రావడానికి లేట్ అవుతూ ఉంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఏలూరులో పార్థడెంటల్ క్లినిక్ ఉందండి. ఈ వెస్ట్ గోదావరిలో ఏలూరులో పార్థడెంటల్ ఉంది, విజయవాడ గుంటూరులో కూడా పార్థడెంటల్ క్లినిక్ ఉన్నాయి. అటువైపు ఈస్ట్ గోదావరికి వెళ్తే రాజమండ్రిలో, కాకినాడలో కూడా పార్థడెంటల్ ఉంది. మీకు ఎక్కడ దగ్గరగా ఉన్న పార్థడెంటల్ తెలుసుకోవాలంటే ఆ 4142000 నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే చెబుతారు. మీరు మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించాలి. పార్థడెంటల్ మీ దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళి ఎక్స్రే తీయించి ఆ లోపల శాశ్వత దంతాలు ఏవైతే ఇప్పటికే నోట్లోకి రావాల్సి ఉందో అవి ఎక్కడున్నాయి ఏమిటి అని తెలుసుకుంటే సరిపోతుంది. సాధారణంగా ఎక్కడన్నా చిన్న చిగురు మందంగా ఉండడమో, లేకపోతే అవి మొలవడానికి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటేనో అలా ఇరుక్కుపోయి ఉండే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు ఎక్స్ట్రాగా పళ్ళు ఉంటే కూడా అలా జరుగుతూ ఉంటుంది. సో మీ పాపకి ఏం జరిగింది అన్న విషయాన్ని ఒక చిన్న ఎక్స్రే ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. మీరు డాక్టర్ని కలిసి ఆ పని చేయించుకోండి. ఓకే
రైట్ సార్, ఇప్పుడు పాత ఫిక్స్డ్ దంతాల అమరికకి ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ఈ ఇంప్లాంట్స్కి ఏంటి డిఫరెన్స్? సి ఒకప్పుడు ఏంటండి, ఇప్పుడు ఫిక్స్డ్ దంతాలు పెట్టాలంటే ఉన్న పళ్ళ సపోర్ట్ తీసుకుని తప్ప ఫిక్స్డ్ దంతాలు పెట్టేవాళ్ళు కాదు. పక్కన ఉన్న పళ్ళను షేప్ చేసుకొని వాటిని సపోర్ట్గా పెట్టుకొని పెట్టేవాడు. ఇప్పుడు వచ్చినటువంటి భారత రెంటల్లో చెబుతున్నటువంటి ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలో పక్క పళ్ళ సపోర్ట్ అవసరమే లేదు. ఎక్కడైతే ఎముకలో నుంచి పళ్ళు ఊడిపోయినాయో అక్కడ మాత్రమే చిన్న రూట్ ఫామ్ లాంటిది ఫిక్స్ చేసుకొని పళ్ళు పెట్టుకోవచ్చు. రెండవది ఏంటి, ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటి, ఏమైనా పన్ను పెట్టేస్తా ఇంప్లాంట్ పెడతారండి, పన్ను తీసిన తర్వాత ఒక 3 నెలలు 6 నెలల తర్వాత పళ్ళు పెడతామండి అని చెప్పేవాళ్ళు. అప్పటి లోపల నమిలి తినడం ఎలాగా, ఉండడం ఎలాగా, ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మే పాత రెంటల్లో ఏం చేస్తున్నటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీలు ఇవన్నీ కూడా పోయి ఏ రోజైతే ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తామో అదే రోజు కానీ లేదా 1-2 రోజుల్లోనే ఈ ఫిక్స్డ్ దంతాలని పైన పెట్టుకునే అవకాశం, అంటే ఇమీడియట్గా పళ్ళు పెట్టుకునే అవకాశం వచ్చిందని. రెండు మూడోది ఏమిటి, నొప్పి లేకుండా, ఎటువంటి రక్తస్రావం లేకుండా, ఎటువంటి ఆపరేషన్లు లేకుండా, ఎటువంటి కుట్లు కోతలు లేకుండా చాలా సులభంగా చేసుకోగలిగినటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీని ఈరోజు పాత రెంటల్లో ఇవ్వగలుగుతూ ఉన్నాం. సో ఒకప్పుడు ఉన్నటువంటి ఫిక్స్డ్ పళ్ళ విధానం లేదా ఒకప్పుడు ఉన్నటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీ లేదా ఇప్పుడు చేస్తున్నటువంటి ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది ఎంతో వ్యత్యాసంతో కూడుకున్నది, ఎంతో సులభతరమైందని మాత్రం చెప్పగలుగుతానండి. సో ఎంతసేపట్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు? చాలామంది అనుకుంటారండి, ఇప్పుడు ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోవాలంటే మనం అంటే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఉదాహరణకు 1-2 పళ్ళు పెట్టుకోవాలండి, ఒక 5-10 నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది పడ ఇంప్లాంట్ ఫిక్స్ చేసినందుని 5-10 నిమిషాల్లో పెట్టేస్తారు. ఈరోజు సాయంకాలంకి టెక్నీషియన్ రెడీగా ఉంటే సాయంకాలానికి మరుసటి రోజుకో పళ్ళు కూడా పెట్టేస్తారు. అటువంటి మంచి ఫెసిలిటీ ఇది. సో నొప్పి ఉండదు. చాలామంది భయపడతారండి, ఏమండి ఎముకలో రూట్ ఫామ్ ఫిక్స్ చేస్తారు కదా, మరి అదేమో నొప్పి ఉంటుందా, అమ్మో నాకు చాలా ఈ వయసులో తట్టుకోగలుగుతానా. మరికొంతమంది ఏంటి, ఏమండి షుగర్ ఉందండి నాకు, నేను షుగర్ పేషెంట్, ఇలా పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో అని భయపడతూ ఉంటారు. కొంతమంది కార్డియాక్ పేషెంట్లు ఉంటారు, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, నొప్పికి భయపడతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది లేకుండా చేసుకోగలిగినటువంటి చికిత్సా విధానం ఇది. ఒకప్పటిలాగా ఒకప్పుడు చెప్పానండి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తానంటే ఎప్పుడైతే నొప్పితో బాత్తో అసలు వాపు వచ్చి రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉండి, అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు 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 ఆధునిక దంత వైద్యంలో లేవండి. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ సార్, కొంతమందికి ముందు దంతం ఊడకుండానే లోపల నుంచి ఇంకొక దంతం వచ్చేస్తూ ఉంటుంది. సో ముందు ఉన్న దంతాన్ని తీయించుకోకుండా అలాగే వదిలేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అసలు ఎందుకు అలా వస్తుంది అంటారు? సాధారణంగా పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం అయితేనేమి, లేదా జ్ఞానదంతాలు నోట్లోకి వచ్చే సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ పాలపళ్ళు ఊడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు నోట్లోకి రావాలి. కొన్నిసార్లు ఏంటి, పాలపళ్ళు కొన్ని కారణాల చేత అలాగే మిగిలిపోతే వచ్చే శాశ్వతంతో ముందు వెనకాల మొలిచేస్తుంది. సో అది మొలవడాన్ని ఆపలేము ఒకసారి. సో అటువంటి సందర్భాల్లో సరైన టైంలో డాక్టర్ గారిని గుర్తించి, డాక్టర్ దగ్గర సమస్యని గుర్తించి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏది ఏ సమయంలో పళ్ళు ఊడిపోవాల్సి ఉంది అని డాక్టర్ అంచనా వేసి ఈ ఎక్స్రే ద్వారా ఒకసారి చూసుకుని దాన్ని తీసేస్తారండి. ఆ పాలపన తీసేస్తే శాశ్వతంతం చక్కగా దాని పొజిషన్లోకి రావచ్చు. అలా రాకపోతే కూడా చిన్న క్లిప్పుల విధానం ద్వారా దీన్ని సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంది, కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక జ్ఞానదంతాల విషయంలో కూడా ఈ సమస్య ఉంటుంది, అవి కూడా సరిగ్గా మొలవకపోతేనే ఇబ్బంది. అవి అడ్డంగా మొలవడము లేకపోతే మొలవకపోవడము, దానివల్ల కూడా కొంతమందికి నొప్పి బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికి కూడా చికిత్స చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆధునిక దంత వైద్యంపై అవగాహన కలిగించినందుకు.